హాయ్ అండి, వెల్కమ్ టు లాసియా ఓల్గోస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఒక రైస్ కప్పు తీసుకున్నానండి. బియ్యం శుభ్రంగా కడిగి వాటర్ తీసుకున్నాను. రాగి సంగటి చేస్తున్నానండి. రాగి సంగటి చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. రాగి సంగటికి ఒక కప్పు రైస్ కప్పు తింది ఈ కప్పుతో తీసుకున్నాను. ఒక కప్పు బియ్యం తీసుకొని కడిగి శుభ్రంగా వాటర్ పోసి పొయ్యి మీద పెడుతున్నాను. అండి పొయ్యి మీద పెట్టాను. కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. కొన్ని కొద్దిగా ఉప్పు వేస్తుంది. ఇప్పుడు మూత పెట్టేస్తున్నానండి. ఈ కప్పుతో 2.5 కప్పు, ఒక కప్పు బియ్యానికి 2.5 కప్పు వాటర్ పోసుకున్నానండి. సంగటి బాగా మెత్తం కొడకాలి కదా, అందుకని. సంగటిలోకి అయితే అసలు చికెన్ కూర కానీ మటన్ కూర కానీ ఏదైనా ఉంటే అసలు చుప్పదిగా ఉంటుందండి. పచ్చి పులుసుతో తిన్నా కూడా చాలా బాగుంటుంది సంగటి అనేది. రాగి సంగటి హెల్దీ ఫుడ్ కూడా అనమాట. రాగి పిండి అంటే చాలా హెల్దీ అండి. అసలు తింటాం దాంతో ఏది, రాగి రొట్టి తిన్నా, పిట్టు తిన్నా, రాగి రొట్టి తిన్నా, ఏది తిన్నా కూడా చాలా హెల్దీ ఫుడ్ అనమాట. అందుకని రాగి సంగటి అంటే వేడివేడిగా వర్షం బాగా వర్షం పడుతుంది, ఆ వర్షంలో వేడివేడిగా రాగి సంగటి మటన్ కర్రీతో తింటున్నానండి. మటన్ సూప్ అనమాట. ఉడుకుతుంది కదా, బాగా మెత్తంగా ఉడకాలన్నమాట సంగటికి. సరే, వర్షంలో వేడివేడిగా రాగి సంగటి మటన్ కర్రీతో తింటుంటే అసలు సూపర్గా ఉంటుందండి. మటన్కి ఏవి అలా టేస్టే వేరే, తినేకుంది తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది అనమాట రాగి సంగటిను. అది రాగి సంగటిను మటన్ ఏవి సూపర్ అంటే సూపర్ అండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం అయితే మర్చిపోవద్దండి. రాగి సంగటి తింటాం చాలా హెల్దీ ఫుడ్ అనమాట. పిల్లలు ఇష్టం లేని వాళ్ళు కూడా బాగా ఇష్టపడి తింటారండి. ఇలా తింటే చేసి పెట్టారనుకోండి అసలు తినని వాళ్ళు కూడా తింటారండి ఇష్టంగా. అసలు చూసారా బాగా మెత్తంగా ఉడికిపోయింది కదా. దీంట్లో రాగి పిండి వేస్తున్నానండి. దీంట్లో కొద్దిగా రాగి పిండి వేస్తున్నాను. రాగి పిండి అంతా ఉడకాలన్నమాట. ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. రాగి పిండి అంతా బాగా మెత్తది ఉడికిపోవాలన్నమాట పచ్చిదంతా. చూసారా పిండి ఎలా ఉడుకుతుందో, అంత బాగా సాఫ్ట్గా బాగా ఉడికిపోద్దండి. పచ్చిపిండి ఎక్కడా లేకుండా చూసారా ఎలా ఉడుకుతుందో, బాగా ఉడికి అన్నం తడి ఉంది కదా, ఆ తడి అంతా పిండికి పీల్చేసి తడి అంతా పచ్చి వాసన లేకుండా కొంత. చాలామందికి రాగి సంగటి చేసుకోవడం రాదనమాట. ఇలా ఒక్కసారి ట్రై చేసేదనుకోండి, రాని వాళ్ళకు కూడా ఖచ్చితంగా వస్తుంది. అప్పటికప్పుడు చేసుకొని తినాలి, తినేయచ్చు. తడంతా పీల్చేసింది కదా, ఇప్పుడు కిందకు దించుకొని పప్పు గుత్తి పెట్టుకొని మెరుపుకోవాలండి. బాగా అన్నం మెతుకు లేకుండా పప్పు గుత్తి పెట్టి ఒకసారి మెరుపుకుంటున్నానండి. చూడండి, ఇలా మెరుపుకునేటప్పుడు ఈ అన్నం పైకి వస్తూ ఉంటుంది కదా సంగటి. ఇలా చేత్తో ఇలా తడుపు వాటర్ ఒక తీసుకొని ఇలా తడుపుకొని లోపలికి నెట్టుకుంటూ ఉండాలండి, లేకపోతే కాలుతూ ఉంటుంది అనమాట. తీసుకుని చేసేసాను కదా, ఇప్పుడు తీసుకొని ప్లేట్లో పెట్టుకుంటున్నాను ముద్దలా చేసుకొని. చూసారా ఒక కప్పు బియ్యానికి 100 గ్రాములు రాగి పిండి వేసానండి. మీరు కొలతలతో ఇలా వేసుకోండి. చూడండి ఇలా ముద్ద తీసుకోండి. అంతేనండి రాగి సంగటి చాలా ఈజీ. చూసారా ఇప్పుడు దాంతో మటన్ గ్రేవీతో తింటానండి. ఇప్పుడు నాకు నోరు వస్తుంది అసలు. ఇప్పుడే వేడి ఇవ్వండి రాగి సంగటి మటన్ గ్రేవీ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ లైక్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ.